నమస్కారం. వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్థానిక క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఎంతో కాలంగా ఎదురు చూసిన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయని, కొన్ని దరఖాస్తులను త్వరలోనే పరిష్కారం చేయాలని అధికారులను ఎమ్మెల్యే సండ్ర కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ, ఎన్టీఆర్ నిరుపేదల ఆకలి తెలిసిన ఆయన 1983లో 2 రూపాయలకే కిలో బియ్యం రూపకల్పన చేయగా ఇప్పుడు కేసీఆర్ బృహత్తర పథకాలతో ముందుకెళ్తున్నారన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో యావత్ దేశం ఆలోచించేలా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని ఆయన అన్నారు. దళిత బంధు కార్యక్రమంతో మరో మైలురాయిని కేసీఆర్ చేరుకున్నారన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తమ యువ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలో కరోనా వ్యాధి బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన 6 కుటుంబాలకు చెందిన అనాథ పిల్లలకు 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మానవత్వం చాటుకున్నారు. అనంతరం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో 5 లక్షలతో పట్టణ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి కేటీఆర్ జన్మదినం సందర్భంగా పార్కును ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్ నగర జీహెచ్ఎంసీ పరిధిలో లక్షలాది మంది ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక కూలీనాలీ పనులు చేసుకుని జీవనం గడుపుతున్నారు. అలాంటి వారి కోసం ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్ పథకం పేరిట పేదలు కూరగాయలు చిన్న షాపులు ఏర్పాటు చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడడానికి ఈ అవకాశం కల్పించిందని ప్రసాద్ నగర్ గ్రామీణ బ్యాంక్ సీఈఓ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని శేరలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని జీహెచ్ఎంసీ సమావేశ హాలులో రాజీవ్ గృహకల్ప పాపిరెడ్డి కాలనీ కొండాపూర్ డివిజన్ల నుంచి నిరుపేద మహిళలు హాజరయ్యారు. ఇందులో భాగంగా గ్రామీణ బ్యాంక్ సీఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రజలు బ్యాంకుల ద్వారా రుణాలు పొందడానికి మంచి అవకాశం ఉందని, బ్యాంకు వారు ఇచ్చే 10,000 రూపాయలతో చిన్నపాటి వ్యాపారాలను ఏర్పాటు చేసుకుని ఆ డబ్బులను చెల్లించిన తర్వాత 2వసారి 20,000 వరకు రుణాలు పొందడానికి అవకాశం ఉంటుందని ఆయన సూచించారు. సమస్యలతో సతమతమవుతున్న వివిధ జిల్లాల నుంచి వచ్చి పట్టణంలో జీవనం గడుపుతున్న వారున్నారని, వారందరికీ ఈ బ్యాంకు రుణాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఇన్సూరెన్స్ పథకాలు అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ తోటి చేసే ప్రధానమంత్రి జన్ధన్ యోజన కానీ, ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ పెన్షన్ యోజన కానీ, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ అందిస్తాము. ఈ స్కీమ్ల యొక్క విధి విధానాలన్నీ కూడా వీధి వ్యాపారులకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఆసక్తిని బట్టి ఆయా స్కీమ్ లింకేజెస్ కల్పించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనం చేస్తున్నాం. నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ కుటుంబ సమేతంగా సాయినాథ్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొన్ని చోట్ల భారీ వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. వర్షాలు తగ్గాలని, ప్రజలను కష్టాల నుంచి కాపాడాలని, సాయినాథుని కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని వేడుకున్నానన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశం గురువులను పూజించే దేశమన్నారు. తల్లిదండ్రులను గురువులను గురుపౌర్ణమి నాడు వారిని పూజించాలన్నారు. పూజా కార్యక్రమంలో సాయి బృందం, చుట్టుపక్కల కాలనీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నష్టం కూడా జరుగుతుంది, బాబా అనుగ్రహం వల్ల ఒక వర్షాలు కూడా తగ్గాలని చెప్పేసి, కరోనా మహమ్మారి కూడా ప్రపంచం నుంచి పోవాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి గురువులను పూజించే గొప్ప సంస్కృతి మన భారతదేశం. మరి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. జై సాయిరాం, జై సాయిరాం, జై గురుదత్త, జై సాయిరాం. ఈరోజు గురు పౌర్ణమి, గురు పౌర్ణమి విశేషంగా మనము ఒక ఏదైతే జనాలు కరోనాతో బాధపడుతున్నారు, లోక కళ్యాణం కోసం తొందరగా దీని నుంచి బయటపడాలని సంకల్పంతో పోయిన గురుపౌర్ణమి నుండి పోడూరు మండల్ మిట్టకంకల్ గ్రామంలో రహదారి ఉండడంతో గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ మొర్రి శ్యామ్కుమార్, వికారాబాద్ జిల్లా ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులు భేరి రామచందర్లు సంయుక్తంగా తెలిపారు. రామచందర్ యాదవ్ మాట్లాడుతూ, 10వ తరగతి ఇంటర్ చదివిన స్టూడెంట్లు వికారాబాద్ చేవెళ్లపట్నం వెళ్లి చదువుకోవాలంటే సరైన రహదారి లేకపోవడంతో ఆర్టీసీ బస్సులు రద్దు చేశారన్నారు.
వృద్ధులు మహిళలు హాస్పిటల్కు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారన్నారు. రహదారులు సరిగ్గా లేక రైతులు పండించిన పంట మార్కెట్కు తీసుకెళ్లలేకపోతున్నారన్నారు. మిట్టకంకల్ గ్రామ ప్రజలు, యువజన నాయకులు, పార్టీ మెంబర్లు గతంలో పెరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని వినతిపత్రం సమర్పించామన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్కు గతంలో వినతిపత్రం చాలాసార్లు సమర్పించినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. గత వారం 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మిట్టకంకల్ గ్రామ ప్రజలకు కాలినడకను కూడా నడవలేకుండా రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. దయచేసి ఇప్పుడైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మరి గ్రామాలకు రహదారులు కనీస రహదారులన్నా మీరు సరిచేయాలని చెప్పేసి రోడ్లు మంజూరు చేయాలని చెప్పేసి మరి మా మిట్టకంకల్ గ్రామ ప్రజల తరపున అందరి తరపున కోరడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణుడికి ప్రత్యేక అలంకారం, పంచహారతులను అర్చక స్వాములు నిర్వహించారు. అత్యంత కనుల పండుగగా ప్రత్యేక అలంకరణలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. అత్యద్భుత శిల్ప సంపదకు చిరునామాగా నిలిచిన రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు హోదా లభించడం మనందరికీ గర్వకారణం. 800 ఏళ్ల నాటి కాకతీయులు నిర్మించిన ఈ చారిత్రాత్మక కట్టడం తెలంగాణ శిల్ప కళా వైభవాన్ని ఖండాంతరాల్లో చాటింది. గత 6 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న కొత్త ఆహార భద్రతా కార్డులకు మోక్షం లభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ పాత ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం 938 మంది ఆహార భద్రతా కార్డులను కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర పంపిణీ చేశారు. నూతన లబ్ధిదారులకు ఆగస్టు నుంచి రేషన్ అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్తవాళ్ల శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్, తహసీల్దార్ సిహెచ్ స్వామి, కిల్లారు నాగేశ్వరరావు, కోఆపరేటివ్ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్, రేషన్ డీలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల కేంద్రంలో ఘనంగా బోనాల జాతర కొనసాగింది. ఈ బోనాల జాతర తిలకించడానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తరలివచ్చారు. సూర్యాపేటలోని మంత్రి గుంతకండ్ల జగదీశ్వరరెడ్డి మెడికల్ కాలేజీలో ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేసి నల్గొండ మెడికల్ కాలేజీలో 400 ఉద్యోగ ఖాళీలకు గాను 30 లోపు మాత్రమే భర్తీ చేయడం అత్యంత దారుణమని నూనె వెంకటస్వామి ఆరోపించారు. అధికార పార్టీ బినామీ ఏజెన్సీల ద్వారా దొడ్డిదారణ చేసే నియామకాలపై విచారణ జరపాలన్నారు. బహిరంగ నోటిఫికేషన్, మెరిట్ ద్వారా తక్షణం భర్తీ చేయాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి కోరారు. పీఆర్పీఎస్, సమాచార చైతన్య సమితి, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం, నిరుద్యోగ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి అడిషనల్ కలెక్టర్ వి చంద్రశేఖర్కి మెమోరాండం అందజేశారు. కేంద్రాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల వల్ల ఈ 2 జిల్లాల్లో సుమారు 1200 మంది దాకా ఉద్యోగాలు వస్తాయని ఆశించడం అనేది జరిగింది. వందలాది అటెండర్ పోస్టులు, వందలాది నర్సుల పోస్టులు, వందలాది ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి పోస్టులు, వందలాది జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి పోస్టులు, సుమారు ఒక 1200 ఉద్యోగ ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సూర్యాపేట నార్కట్పల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి పీవీసీ న్యూస్ మీడియాతో దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ మాట్లాడుతూ దళితులు చెప్పులు కుట్టేవారికి, డబ్బు కొట్టేవారికి, కాటికాపర్లకు నెలకు 5,000 ఇవ్వాలని కోరారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి బీజేపీ ఆధ్వర్యంలో నకరేకల్ నియోజకవర్గ కేతేపల్లి మండలంలోని కొప్పోలు గ్రామంలో ఈ నెల 13న అత్యాచారం, హత్యకు గురైన చింతమల్ల ప్రీతి హంతకులకు వెంటనే ఉరిశిక్షతో పాటు బీజేపీ పార్టీ ప్రీతి కుటుంబానికి అండగా ఉంటుందని చింత సాంబమూర్తి అన్నారు. దళితులపై అనేక దాడులు జరుగుతున్నాయి. ఉదాహరణకు మొన్న జరిగిన ఖమ్మంలోని మరియమ్మపై జరిగిన సంఘటన, నిన్నగాక మొన్న ఈ యొక్క నల్గొండ జిల్లాలో కేతపల్లి మండలం కుప్పోలు గ్రామానికి చెల్లిన చింతపల్లి ప్రీతిపై అత్యాచారం, హత్య
ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు దళితులు గుర్తుకు వస్తారా అని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో దళితులకు అనేక వాగ్దానాలు చేశారని ఎప్పటికీ అవి ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 40,000 దళితులకు పైగా ఓట్లుంటాయని అవి రాబట్టుకోవడానికే కేసీఆర్ దళిత బంధు అనే పేరుతో వారిని వాడుకుంటున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో దళిత వర్గాల ప్రజలంతా ఏకమై కేసీఆర్ కు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇప్పుడే దళితులు యాదకు వస్తున్నారు, ఎలక్షన్లు వచ్చినప్పుడే ప్రభుత్వ స్కీములు యాదకు వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ మాటలు నమ్మారు ఈ జనం. కేసీఆర్ ఏమున్నా మాయ మాటలతోటి ఎలక్షన్లు రాగానే ఉచిత హామీలు ఇచ్చి గండుకో. రెడ్డిగూడెం మండలం కోనప్పరాజు పర్వలో రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ధాన్యం బకాయిలపై రోజు రోజుకు నిరసన కాలం బలం పుంజుకుంటోంది. రోజులు గడుస్తున్నా ధాన్యం బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో రైతుల్లో అసహనం పెరిగిపోతోంది. రైతుల కష్టాలను భుజాన కేసుకున్న టీడీపీ నేతలు రైతుల పక్షాన ప్రభుత్వంపై వాగ్బాణాలు ఎగ్గుపెట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తక్షణమే రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కదిరిపట్నంలో సిమెంట్ లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో వాహనం నడిపిన లారీ డ్రైవర్ ఇందిరాగాంధీ సర్కిల్ వద్ద విరిగిన విద్యుత్ స్తంభం, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. లారీ బీభత్సంతో పట్టణ ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఎట్టకేలకు పట్టణ పోలీసులు హిందూపురం క్రాస్ వద్ద లారీని నిలువరించి డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కార్పొరేట్ మరియు ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని, అధిక ఫీజులను అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ఐఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పాటించని కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా ఒకవైపు తాండవిస్తున్న సందర్భంలో ప్రజలంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు మరియు అనేక సమస్యలతో సతమతమవుతుంటే జిల్లాలోని కార్పొరేట్ పలు ప్రైవేట్ కళాశాలలు మాత్రమే ధనార్జన ధ్యేయంగా పనిచేయడం అత్యంత దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాల్లో కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలపై చర్యలను వెంటనే తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. జిల్లాలోని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు వెంటనే తీసుకోవాలి. అరికట్టాలి అధిక ఫీజులను వెంటనే అరికట్టాలి. అధిక ఫీజులను వెంటనే అరికట్టాలి. ఆన్లైన్ తరగతుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేసిన కళాశాలపై చర్యలు వెంటనే తీసుకోవాలి. అక్రమ అడ్మిషన్లపై చర్యలను వెంటనే తీసుకోవాలి. నౌంద రెడీ అడ్మినిస్ట్రేషన్ విద్యాశాఖ అధికారి లక్ష వైఖరి కార్పొరేట్ కళాశాలపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరి కార్పొరేట్ కళాశాలపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య వైఖరి జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని వెంటనే అరికట్టాలి. జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న దోపిడీని వెంటనే అరికట్టాలి. అనంతపురం జిల్లాలో ఇప్పటికే ఒకవైపు కరువు తాండవిస్తా ఉంటే మరోవైపు కరోనా వ్యాప్తితో ఇప్పటికే ప్రజలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని మల్లెపల్లి గ్రామంలో రైతులకు అడవిలో ఓ జింక పిల్ల దొరికింది. గ్రామస్తులు దాన్ని తీసుకొచ్చి రూరల్ పోలీస్ స్టేషన్కి అప్పగించారు. రూరల్ ఎస్ఐ సుధాకర్ అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి అప్పగించారు. అటవీశాఖ అధికారులపై అధికారుల ఆదేశాల మేరకు జింక పిల్లను 5 కళ్ళు ఫారెస్ట్లో జింకలు సంచరించే ప్రదేశంలో వదిలివచ్చారు. అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు అభినందనలు తెలియజేశారు. ఉండు వాళ్ళ పోతుంది దగ్గర పోదు ఇంకొక ముందు పడితే
వరదైపాలెం సిద్ధేశ్వర ఆలయ ఆవరణలో వైసీపీ నాయకుడు బొప్పాన వెంకటకృష్ణయ్యకి ప్రథమ వరదంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బొప్పాన వెంకటకృష్ణయ్య వరదైపాలెంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలను నెమరవేసుకుని ఆయన అభిమానులపై ఆయన చూపిన అభిమానం జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. అనంతరం వెంకటకృష్ణయ్య ప్రియ కుమారుడు అయినటువంటి వరదైపాలెం మాజీ సర్పంచ్ బొప్పాన తిలక్బాబు చేతుల మీదుగా వరదైపాలెం ప్రజలకు అన్నదానం చేశారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువు మండల కేంద్రంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మొలకల్ చెరువు మండలం మొలకల్ చెరువు 2 పంచాయతీలో శాసనసభ్యులు ద్వారకానాథరెడ్డి వెంట ఎంపీడీఓ రమేష్ బాబు, తహసీల్దార్ శ్రీనివాసులు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కాలినడకన నడుస్తూ ప్రతి గడప తొక్కుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వాటిని అధికారుల సమక్షంలో పరిష్కరిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించాలని శాసనసభ్యులు తెలిపారు. చిత్తూరు సత్యబేడు సీఏ శివకుమారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బేర్సిటీ కళ్యాణ మండపంలో దిశ యాప్పై మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆపత్కర పరిస్థితుల్లో దిశ యాప్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా వినియోగించారనే విషయాన్ని సవివరంగా వివరించారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు ప్రతి మహిళ ఆండ్రాయిడ్ ఫోన్లో దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మహిళా భద్రతకు దిశ యాప్ ఒక వజ్రాయుధంలో పనిచేస్తుందన్న విషయం అందరికీ పూర్తిస్థాయి కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ట్రావెలింగ్ని యాప్ అంటే ఆమె ఎక్కడి నుంచి ఎక్కడ అది ప్రెస్ చేస్తే ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుంది, ఎక్కడ రీచ్ అవుతుంది అనేది ట్రావెలింగ్లో ఉంటుంది. ఒక యాప్ ఒక ఆప్షన్ నావిగేషన్, ఆ నావిగేషన్ ప్రకారము ఆమె ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఎప్పుడు ఆమె ఎక్కడికి పోతుందని తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఎక్కడైనా సమస్య వస్తే ఇమీడియట్గా దానికి రీచ్ అయ్యాలని అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో తెలుస్తుంది. అదేవిధంగా మనకు చుట్టుపక్కల ఆ యాప్లో చుట్టుపక్కల ఎక్కడ దగ్గరగా పోలీస్ స్టేషన్ ఎక్కడున్నాయి అధికారుల ఫోన్ నంబర్. నూతనంగా చీపురుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలో డైరెక్టర్ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రఘుపాత్రుని భారతి, వైభవ్ శివప్రసాద్కి అభినందన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆనంద పట్నాయక్ అధ్యక్షతన, జిల్లా సంఘం గౌరవ అధ్యక్షులు త్రినాథ్ పట్నాయక్, తిరుపతి పట్నాయక్, రాష్ట్ర సంఘం సభ్యులు బగ్గాం సుధాకర్ పట్నాయక్, పి శంకర్రావు, జిల్లా సంఘం అధ్యక్షులు రేగులు వలస ఆనంద్ పట్నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరీ ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల ఇరిగేషన్ పాతభవనంలో భారీగా నాటు బాంబు పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. నిందితులను అదుపులోకి తీసుకుని పెద్దేముల పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ బులెటిన్ విశేషాలు, నమస్కారం.